హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేటువంటిది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో పికప్ లిస్ట్ అనేటువంటిది టీఎస్పిఎస్సి వెబ్సైట్లో మనకు పొందుపరచడం జరిగింది అనమాట అండి దీని గురించి మనం టీఎస్పీఎస్సిలోకి వెళ్ళినట్లయితే గనక టీఎస్పీఎస్సిలోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ రకంగా గ్రూప్ ఫోర్ సర్వీసెస్ లిస్ట్ ఆఫ్ హాల్టికెట్ నెంబర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు వస్తుంది అనమాట అండి దాన్ని మనం క్లిక్ చేస్తే పేజ్ అనేటువంటిది ఈ రకంగా ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి ఇందులో ఉన్నటువంటి సారాంశం మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అనేటువంటిది ఆదివారం నైట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని పికప్ చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీసుకున్నట్లుగా తెలపడం జరిగిందనమాట సో దీనికి గాను చూసుకున్నట్లయితే ఈ నెల పదమూడు తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఇచ్చినట్లుగా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి రెండు సెంటర్స్ అనేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అని చెప్పేసి రెండు సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వచ్చేసి టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి కార్యాలయంతో కార్యాలయంతో పాటుగానే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించిన ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అనేటువంటిది ఈ రెండు సెంటర్స్ అనేటువంటిది ఎన్నుకున్నట్లుగా ఇందులో మనకి రావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇందులో మనం చూసినట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి వివరాలు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏదైతే వెరిఫికేషన్ సెంటర్స్ ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది మీకు ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్ అనేటువంటిది కూడా తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి మనకి ఈ నెల థర్టీన్త్ నుంచి అంటే ఇంకో మరో మూడు రోజుల్లో మనకి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది పికప్ చేసుకోవాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ వారికి తెలపడం జరిగింది అనమాట అండి దీనిని వాళ్ళు ఫైనల్ సెలెక్షన్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పేసి తెలపడం అనమాట దీనికి సంబంధించినటువంటి పికప్ లిస్ట్ ఎట్లా ప్రొవైడ్ చేయాలనేటువంటిది నేను సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది అనమాట అయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళ యొక్క డేట్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేట్ వచ్చేదానికంటే ముందుగా ఈ వెబ్ ఆప్షన్స్ అనేటువంటి ఎక్సైజ్ కంపల్సరీ చేయాలని చెప్పేసి ఇందులో తెలపడం అనమాట అండి అయితే అయితే వెబ్ ఆప్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది డే వైజ్గా ఎట్లా షెడ్యూల్ చేయడం అనేటువంటిది ఫర్దర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అయితే తీసుకువెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం అనమాట అండి ఇవన్నీ మీరు చెక్ పెట్టుకోని అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన అప్లికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి టూ పీడిఎఫ్స్ అనేటువంటి కాపీస్ తీసుకోవాలని చెప్పి తలపడం జరిగింది అదే రకంగా ఇచ్చినటువంటి హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ మెమో అనేటువంటిది ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఏదైతుందో ఉందో దానికి సంబంధించినటువంటి దానితో పాటుగానే మనకి మనకు ప్రొవిషనల్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ అదే రకంగా క్యాస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కాస్ట్ సర్టిఫికెట్ అదే రకంగా బీసీ వర్క్ అయితే కనుక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఆడడం జరిగింది అదే రకంగా ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ ఉన్నట్లయితే కనుక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ విత్ హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ అనేటువంటిది కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట అదే రకంగా ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావడం జరిగింది అదే రకంగా ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒకవేళ ఎవరైతే చూస్తున్నట్లయితే కనుక వారికి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ రెగ్యులర్ సర్వీస్ సర్టిఫిక ఉన్నట్లయితే కనుక వారు దాని సంబంధించిన సర్టిఫికేటు అదే రకంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేకపోతే ఎన్సీసీ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ లేకపోతే రిటర్న్షన్ సెన్సెస్ సర్వీసెస్ ఎక్సెస్మెన్ వీరికి సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ అనేటువంటిది ఒకవేళ అంటే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వారు వారి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవడం అని చెప్పి తెలపడం జరిగింది పిహెచ్ వారికి సంబంధించినది అయితే కనుక సాడమ్ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళు అడగడం జరిగింది అనమాట అండి ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అని అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దీన్ని ఎన్ఓసి అని చెప్పి పిలవడం జరిగింది అనమాట ఎన్ఓసి అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి అదే రకంగా టూ కాపీస్ ఆఫ్ అటెస్టెడ్ ఫామ్స్ ఆఫ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ అనేటువంటిది కమిషనర్ వెబ్సైట్ నుంచి ఏదైతే గెస్టెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే ఫామ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా టూ కాపీస్ తీసుకుని దాన్ని కూడా అటెస్ట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది డిక్లరేషన్ ఆస్ ద హిందూ పోస్ట్ సెవెంటీ కో పోస్ట్ కూడా సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఫామ్ కూడా అడగడం జరిగింది అదే రకంగా ఏదైతే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ పర్సెంట్స్ ఆఫ్ నోటిఫికేషన్ నైన్టీన్ ట్వంటీ టూకి సంబంధించినటువంటిది ఏదైతే ఇంకేమన్నా డాక్యుమెంట్స్ ఏమైనా మీరు పొందుపరచాలి అనుకున్నట్లయితే అవి పొందుపరచాలని చెప్పి తెలపడం జరిగింది అదే రకంగా పోస్ట్ కోడ్ ఎవరైతే నైంటీ ఫోర్ అదే రకంగా నైంటీ ఫైవ్కి అప్లై చేసుకున్నారో బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్ డ్యూలీ అటెస్టెడ్ బై ద అపిలేట్ మెడికల్ అథారిటీ బిలో ద సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్ ఫిజికల్ మెజర్మెంట్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట అండి అదే రకంగా లేటెస్ట్గా మీ యొక్క మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి లేటెస్ట్ అన్నారు కాబట్టి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ మీరు తీసుకోండి ఒకవేళ అప్లికేషన్లో ఉన్న అప్లికేషన్ టైంలో చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఉన్నా కానీ అవి కూడా పెట్టుకోండి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే కనుక లేటెస్ట్గా ఇచ్చినటువంటి మీ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది మీరు కం కంపల్సరీగా రావడం జరిగింది అనమాట అండి సో ఈ నైన్టీన్ చెక్ లిస్ట్ అనేటువంటిది మీరు కంపల్సరీ మీరు చేసుకోవాలని చెప్పేసి ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట ఈ నైన్టీన్లో మీకు ఏవైతే వర్తిస్తున్నాయో వాటిని మీరు చెక్లు సెటప్ చేసుకుని వాటి సంబంధించిన జిరాక్స్ కూడా తీసుకున్నట్లయితే మీరు దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది థర్టీన్త్ను మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంకో త్రీ డేస్లో వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ వెబ్ ఆప్షన్స్ చేసిన తర్వాత మనకి ఏ డేట్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారనేటువంటిది కూడా మెన్షన్ చేసింది కాబట్టి సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు ఆ టైంలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండి సో అదే రకంగా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో హాల్ టికెట్ నెంబర్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది నేను మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి డిస్క్రిప్షన్ బాక్స్లోనే అదే రకంగా కామెంట్స్ సెక్షన్లో మీకు ఈ లింక్ అనేటువంటిది మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరి ఎవరి హాల్ టికెట్ నెంబర్ అయితే వచ్చిందో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే రకంగా ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటిది కూడా మీరు మెన్షన్ చేసినట్లయితే కనుక మీ డిస్టిక్లో లేకపోతే మీ ఏరియాలో ఎంతవరకు కట్ ఆఫ్ ఉన్నారనేటువంటిది మనకు దీని ద్వారా తెలియడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో కూడినటువంటి వివరాలు అదే రకంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది నిన్న దీని కండక్ట్ చేయడం జరిగింది అనమాట అంటే దీనికి చూసుకున్నట్లయితే సెవెంటీ ఫోర్ పర్సెంట్ అనేటువంటిది హాజరైనట్టుగా మనకి ఇందులో మెన్షన్ చేయడం అనమాట సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంది దాని అలాగనే సెక్షనల్ వైజ్గా ఎన్ ఎన్ని మార్క్స్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్కి వచ్చేది అనేటువంటి వివరాలు తోట కూడా నేను పర్టికులర్గా వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీ నెక్స్ట్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్